మహనీయులు జ్ఞానం కలిగిన తరువాత కూడా పాఠాలు ఆగిపోతే ద్వైత జ్ఞానం కలగచ్చు. ఎందుకంటే అక్కడ జ్ఞానం కలిగిందో లేదో తెలియదు కదా. అందువల్ల జ్ఞానము కలిగిన తరువాత కూడా మరలా ద్వైతము ద్వైత జ్ఞానము చేత బాధితం కావచ్చు అనే, ఎందుకంటే అనేక జన్మలయందు కలిగిన అనుభవ వాసనలు ఉన్నాయి కదా. ఒక్కసారి జ్ఞానం కలిగితే ఆ జ్ఞానం ఉండిపోతుందా? ఆ జ్ఞానాన్ని బాధించడానికి అనేక జన్మల నుంచి కూడుకున్న అనేక జన్మల యొక్క అవిద్యా అనుభవ వాసనలు ఉన్నాయి కదా. ఆ వాసనలతోటి మళ్ళా అవిద్య మరలా ఎప్పుడైనా అవివ్యక్తమయ్యి ఆ వ్యక్తిని పతనం చేస్తాయి కదా, పతనం చేస్తాయి కదా. అంటే దానికి ఏం చెప్పాడు? నచ అని చెప్పాడు. నైవం నచ అని చెప్పాడు. అర్థమైందా? ఎందుకంటే అది బాధక, బాధక అంటే నాశనము చేసే జ్ఞానం. నాశనమైన దానితో నాశనం చేసేది ఎవరు? జ్ఞానం కదా. నాశనమయ్యేది ఏంటి? అజ్ఞానం. అలాంటి నాశనము చేసే జ్ఞానము నాశనమైన దానితో అంటే అజ్ఞానముతో మరలా జ్ఞానము నాశనం అవుతుందా? మరలా జ్ఞానం నాశనం అవుతుందా? జ్ఞానం చేత అజ్ఞానం నాశనం అయిపోయింది. నాశనం అంటే ఏంటి? లేకుండా పోవడం. మళ్ళా అజ్ఞానంతో జ్ఞానం నాశనం అవుతుందా? అది సాధ్యము కాదు, సాధ్యం కాదు. అంటే తత్వమశ్చాది వాక్య శ్రవణం చేత పుట్టిన అద్వితీయ ప్రత్యేగాత్మ జ్ఞానము పుట్టిన తరువాత, తత్వమశ్చాది వాక్య శ్రవణం చేత పుట్టిన అద్వైత అద్వితీయ ప్రత్యేగాత్మ స్వరూపము అదే నేనయ్యి ఉన్నాను అనే జ్ఞానము పుట్టిన తరువాత దానికి విరుద్ధంగా ద్వైత జ్ఞానం మళ్ళా పుడుతుందని ఎలా పుట్టదని ఇక్కడ చెప్తున్నాడు. అదే ఇక్కడ సాచ తత్వమస్యాది వాక్యశ్రవణ జ ప్రమా. ఆ తత్వమస్యాది వాక్యం చేత కలిగిన జ్ఞానము కలిగి ఉండడం చేతనే అది ప్రమా, అది జ్ఞానం. ఇలా కాదని మరొక జ్ఞానం కలగదు. బృహదారణ్యక వాక్యంలో బాధ్యాం విద్యా కథం విద్యాం బాధికాం బాధితే సదా దాహ కశ్చన దాహోస్తి వన్యేర్దాహ్యే దాహ్యేన వస్తునా. 4.4.916 శ్రావ్యంగా ఉంది కదా. ఏమన్నాడు? చాలా మంచి మాట, నీకు అర్థం అవ్వాలి కొంత. ఎందుకంటే బాధ్యాం అంటే బాధింపబడేది, అవిద్యాం కథం తన్ను, తన్ను అంటే ఇక్కడ అవిద్యని, అవిద్యని నాశనం చేసే విద్య అంతే కదా. అవిద్యని నాశనం చేసే విద్యని నాశనం పొందే అవిద్య ఎలా నాశనం చేస్తుంది? అది వార్తికం. చూడు, బాధ్యాం అవిద్యా కథం విద్యాం బాధకం బాధితే సదా. బాధితమైపోయిన అవిద్య జ్ఞానం చేత మళ్ళా ఆ జ్ఞానాన్ని ఆ అవిద్య ఎలా బాధితం చేస్తుంది? ఎందుకంటే దాహ కశ్చన దాహోస్తి వన్యేర్దాహేన వస్తునా. దహించే అగ్నిని దానితో దహింపబడిన వస్తువు, ఒక కర్ర అనుకో, అగ్ని దహించబడేది, దహించేది దహించబడేది వస్తువు. ఆ వస్తువు మళ్ళా తిరిగి దహించేస్తుందా అగ్నిని? ఎరా, అగ్ని చేతి దహింపబడిపోయింది ఆ కర్ర, ఆ వస్తువు. అందువల్ల దహించే అగ్నిని దానితో దహించబడిన వస్తువు ఎప్పుడు మళ్ళా దహింపజాలదు. బాగుందా? విద్య విద్యమానాప్యవధ్యేయం, విద్యమానాపి అవిధ్యేయం, విద్యాం చేత్ నవధీతే పురా ద్వస్తా బాధిష్యతే విద్య విద్యమిత్యత్ర కాప్రమా. 4.4.917
జన్మాంతర సుకృతం వార్తికులు కూడా వింటున్నాయి. ఎన్ని వార్తికులు వచ్చాయి ఇప్పటికీ, ఎన్నెన్ని వార్తికులు. భాష్యం ఉండడం ఒక అదృష్టం అంటే సురేశ్వరాచార్యులు ఉపదేశం ఉండడం మరీ ఇది. సురేశ్వరాచార్యులు ఉపదేశం విన్నాడు అంటే వాడు జీవన్ముక్తుడని అర్థం. లోకంలో ప్రతీతి జీవన్ముక్తుడని అర్థం ఆయన వార్తికులు విన్నాడంటే. ఏం చెప్పాడు, ఈ అవిద్య మొదట, ఈ అవిద్య అనేది మొదట ఉన్నప్పుడు విద్యని నాశనం చెయ్యలేదు అన్నావు అనుకో. అవిద్య ఉన్నప్పుడు మొదట అది విద్యని, అది విద్యని నాశనం చేయలేదు అంటే, అంటే అవిద్య మొదట తానే ఉన్నప్పుడు విద్యని నాశనం చేయలేదంటే, ఇప్పుడు తాను నాశనమైన తరువాత ఆ అవిద్య విద్యను నాశనం చేయడం అనేది ఎలా ఆధారము? అర్థమైందా? అర్థమైందా? ఇక్కడ ఈ అవిద్య ముందు తనకు తానుగా ఉంది. ఈ అవిద్య ఉన్నప్పుడు విద్య అది విద్యని నాశనం చేయలేదు కదా, విద్యను పోగొట్టలేదు కదా, తనకు తానుగా ఉంది అది, విద్యను పోగొట్టలేదు అన్నావు అనుకో. అప్పుడు తాను నాశనమైన తర్వాత, తానంటే ఈ అవిద్య, ఈ అవిద్య నాశనమైన తర్వాత ఆ అవిద్య విద్యను నాశనం చేస్తుందంటే ఎలాగా? రెండు ఒకటే. ఎలాగా? దానికి ఏమిటి ఆధారము, ఏమిటి ఆధారము అని ఆధారం ఉండాలి కదా. బాగుందా? దీనిని దృష్టాంతం చేత తెలియజేస్తున్నాడు. దానికి తదేతిది అని చెప్తున్నాడు. తదేతత్ దృష్టాంతేన ప్రతిపాదయతి, దీనిని దృష్టాంతము చేత ప్రతిపాదిస్తున్నాడు. దశమోసీతి వాక్యోత్థ నధీరస్య విహన్యతే ఆది మధ్యావసానేషు నవస్వస్తు సంశయ. పదవ వాడివై నీ ఉన్నావు. దశమోసీతి అంతే కదా, ఆసీతి అంటే అయ్యున్నావు, అంటే పదవ వాడివై నువ్వు ఉన్నావు అనే వాక్యము చేత కలిగిన ఇతని బుద్ధి మొదటిలో, ఆది, మధ్యలో, చివరిలో బాధితమగటం లేదు. తొమ్మిది మంది బాలురు ఎందు సంశయం కలగడం లేదు అన్నాడు. అదేందా? ఇక్కడ చాలా మంచి మాట అది, చాలా మంచిది. మొదటిలో, మధ్యలో, చివరిలో బాధిత అవడం లేదు. అది తొమ్మిది మంది బాలురు ఎందు సంశయం కలగడానికి వీల్లేదు అని రెండు వాక్యాలు చెప్పాడు. ఇక్కడ దశమస్త్వ, దశమస్త్వమసి అది కదా, నీవు పదవ వాడివై ఉన్నావు అనే వాక్యం చేత నేను పదవివాడిని అని సమ్యక్ జ్ఞానం నిశ్చయంగా కలిగిపోతుంది కదా. అంతే కదా ఆ టైంలో అమ్మయ్యా అని ఒక్కసారి ఇదైపోతాడు. సమ్యక్ జ్ఞానం కలుగుతుంది, నేను పదవివాడిని అని. ఎందుకంటే తన ఎదుటిగా ఉన్న తొమ్మిది మందిని లెక్కిస్తున్న వీడికి నేనే పదవివాడిని అనే జ్ఞానం కలగడానికి పూర్వంలో వాడికి ఏముంది? నేనే పదవివాడిని అని జ్ఞానం కలగడానికి పూర్వం ఏముంది వాడికి? అంటే ఆ జ్ఞానము పుట్టు, ఆ జ్ఞానం కలగడానికి పూర్వమందు ఏ ఇక్కడ తన ఎదుట ఉన్న తొమ్మిది మంది లెక్కించేస్తున్న వీడికి ఏ నేనే పదవివాడిని జ్ఞానం కలిగింది. ఆ నేనే పదవివాడనే జ్ఞానం కలగడానికి పూర్వమందు ఏ జ్ఞానం పుట్టే సమకాలంలో, నేనే పదవవాడిని జ్ఞానం పట్టే పుట్టే సమకాలంలో, ఆ జ్ఞానం పుట్టక ముందు, జ్ఞానం పుట్టిన తరువాత ఏ ఎదుట ఉన్న తొమ్మిది మంది సంశయం లేదు కాబట్టి, ఏ సంశయం లేదు కాబట్టి అంటే వీరిలో పదవవాడు కలడా లేడా అనే సంశయం అక్కడ ఉండదు కదా. నీవే పదవాడు అన్నప్పుడు కదా ఉండదు కదా. కనుక నీవే పదవవాడివి అని వాక్యం వినగానే నేనే పదవివాడిని అని నిశ్చయం తప్పకుండా జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం కలుగుతుంది కదా. ఎప్పుడు? ఆ జ్ఞానం కలగడానికి పూర్వమందు, జ్ఞానం పుట్టిన సమకాలమందు
జ్ఞానం పుట్టిన తర్వాత కూడా ఈ రకంగానే ఉంటుంది కదా. జ్ఞానం పుట్టక ముందు అజ్ఞానంతో ఉన్నాడు కదా, జ్ఞానం పుట్టిన తర్వాత పదోవాడు అవ్వలేదు కదా, పదోవాడయ్యే ఉన్నాడు. తనను తాను లెక్కించుకోవడం అజ్ఞానం చేత చీకిపోవడం చేత పదోవాడు మిస్సుడు కదా. నేనే పదోవాడిని తెలిసినప్పుడు అక్కడ ముందు వర్తమానం తర్వాత కూడా పదోవాడయ్యే ఉన్నాడు అక్కడ కదా, పదోవాడే అయ్యి ఉన్నాడు. వీళ్ళు చూసి వాళ్ళ సంశయం పుడుతుందా? పుట్టదు అని అర్థం. 70వ శ్లోకం, ఏవం తత్వమసి తస్మాత్ ద్వైతమత్ప్రత్యగాత్మని, ఏవం తత్వమసి తస్మాత్ ద్వైతమత్ప్రత్యగాత్మని సమ్యక్ జ్ఞాతత్వమర్థస్య జాయేతైవ ప్రమాధుడా. ఇదే రకంగా తత్వమసి దశమో అని చెప్పాడు కదా, దాన్ని పెట్టి చెప్తున్నాడు. ఇదే రకంగా తత్వమసి అదే నీవయ్యి ఉన్నావు. ఇది చాలా జాగ్రత్త, పూర్వజన సుకృతి ఇవి ఉపదేశం అవుతున్నది. అదే భావం, తత్వమసి అదే నీవయ్యి ఉన్నావు అనే వాక్యము చేత త్వం అర్థాన్ని కదా, అదే నీవయ్యి ఉన్నావు అన్నప్పుడు ఆ వాక్యంలో త్వం అర్థాన్ని చక్కగా తెలుసుకున్న వాడికి సమ్యక్ జ్ఞానత్వం అర్థస్య, చాలా చక్కగా త్వం అర్థాన్ని చక్కగా తెలుసుకున్న వాడికి ప్రత్యేగాత్మ్యందు ద్వైతాన్ని పోగొట్టే దృఢమైన భ్రమ కలిగే తీరుతుంది. ఏ రకంగా? దశమో నష్ట అనుకున్న వాడికి నీవో ఆ దశమవాడు అయి ఉన్నావు అని అన్నప్పుడు స్పష్టంగా వాడికి ఏ రకంగా అక్కడ స్పష్టంగా తానే అనేది ఎలా జరిగిందో ఆ రకంగానే ఈ తత్వమసి అనే వాక్యం ఉపదేశం చేత ఆ త్వం పదార్థాన్ని చక్కగా తెలుసుకున్నవాడికి ప్రత్యేగాత్మ్యందు ద్వైతం పోగొట్టే దృఢమైన ప్రమ కలిగి తీరుతుంది అని అన్నాడు. అంత చక్కగా కలిగి తీరుతుంది. ఈ విధంగా ముందుగా త్వం పదార్థాన్ని అన్వయ వ్యతిరేకాల చేత విమర్శించుకోవాలి. విమర్శించితే ఏమవుతుంది? అన్వయ వ్యతిరేకాల చేత ఆ త్వం శుద్ధి అవుతుంది.